నేడు సుప్రీం లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ ఇవాలే ఏసీబీ కోర్టు తీర్పు మూడు బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు విజయవాడలో ఇవాల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం భవిష్యత్ కార్యచరణపై సీఎం దిశా నిర్దేశం పథకాలపై సమీక్ష ఇవాలే ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం ఉదయం 10:30 గంటలకు మీటింగ్ పార్టీ బలోపేతం ఎన్నికలపై చర్చ వేలేనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక జాబితాను సీఈసీకి అందిస్తాం త్వరలో విడుదల చేస్తామన్న మాణికరావు ఠాక్రే ఇవాళ పరకాల పాలకుర్తిలో కేటీఆర్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్రా తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ అమావాస్య తర్వాత 38 మందిని ప్రకటించే ఛాన్స్ మూడు జాబితాలుగా విడుదల తెలంగాణకు మరొకసారి అమిత్ షా రేపు ఆదిలాబాద్ రాజేంద్రనగర్ లో సభలు భారీ జన సమీకరణకు బీజేపీ నేతల ప్లాన్ సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ రివార్డుతో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ రేపు తుది జాబితా విడుదల గుర్తుల కేటాయింపు ముదిరాజులను బీసీఏ లో చేర్చాలి జనాభాను బట్టి 11 సీట్లు ఇవ్వాలని డిమాండ్ ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు అమిత్ షా దృష్టికి ఏపీ మద్యం వ్యవహారం కేంద్ర హోంమంత్రిని కలిసిన పురంధేశ్వరి సిబిఐ విచారణ కోరుతూ విరతి పత్రం శంషాబాద్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ ఎగసిపడ్డ మంటలు భయాందోళనలో ప్రజలు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే అంటున్న స్థానికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైలెట్ విమానం హైజాక్ చేస్తామంటూ మెయిల్ ముందస్తు జాగ్రత్తగా ఫ్లైట్ రద్దు నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ఆల్విన్ టీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ బయటకు తీసేందుకు తంటాలు కేరళ సీఎం పినరయ విజయన్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ మళ్లీ వస్తే దేశం ప్రమాదంలో పడ్డట్టే తర్వాత విచారించి ప్రయోజనం లేదన్న విజయన్ గగన్యాన్ మిషన్ కి ఇస్రో సిద్ధం సీక్రెట్లు బయటపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ప్రాతినిధ్యం సిక్కిం ను ముంచెత్తుతున్న వరదలు 82కు చేరిన మృతుల సంఖ్య 140 మందికి పైగా గల్లంతు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధం 1000 మందికి పైగా మృతి ఇండియన్స్ ని క్షేమంగా తీసుకొస్తామన్న కేంద్రం వన్డే వరల్డ్ కప్ లో భారత్ బోణి ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం 6 వికెట్ల తేడాతో గెలుపు